హలో హాయ్, నా పేరు అశోక్. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని ఇస్కాన్ టెంపుల్ వెళ్ళడానికి ఈరోజు నా జర్నీని అలిపిరి ఘాట్ రోడ్ నుంచి మొదలుపెట్టాను. అయితే ఈ టెంపుల్ తిరుపతి బస్టాండ్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్స్ మాత్రమే, అంటే మ్యాక్సిమం 20 మినిట్స్ మాత్రమే పడుతుంది తిరుపతి బస్టాండ్ నుంచి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి రామకృష్ణ మిషన్ కనబడుతుంది. ఇదే రామకృష్ణ మిషన్. అయితే ఈరోజు దీన్ని క్లోజ్ చేస్తున్నారు, సో ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందుకే నేరుగా మనం ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం. బయట రోడ్లో నుంచి చూస్తే రామకృష్ణ మిషన్ ఇలా కనపడుతుంది. ఒకసారి మీరు చూడండి. మనం ఇస్కాన్ టెంపుల్కి చేరుకున్నాము. అయితే ఇప్పుడు నేను చూపించబోయేది ఇస్కాన్ టెంపుల్ యొక్క తూర్పు భాగం. బయట నుంచి ఇస్కాన్ టెంపుల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నాను. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ప్రారంభానికి నాంది 1983లో పడింది. ఈ 1983లో కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి బ్రహ్మచారి ఆశ్రమంగా మొదలయ్యింది ఈ ఇస్కాన్ టెంపుల్. 1984లో చిన్న టెంపుల్గా రూపాంతరం చెంది 2005లో ఈ గుడి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. అయితే మీకు వెలుపల భాగం కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను గుడి లోపలి భాగం చూపించబోతున్నాను. అందుకోసం నేను గుడి లోపలికి వెళ్తున్నాను. గుడి లోపలికి వెళ్ళగానే మొదట మనకు కనబడేది ధ్వజస్తంభం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తుంది ఇస్కాన్ టెంపుల్ లోపల ముందు భాగం. ఇట్లా ఉంటుంది లోపల ముందు భాగం. మీరు కాస్త చూడండి. మెయిన్ గుడి లోపలికి వెళ్తే ఇదే మెట్ల మార్గం ద్వారా గుడి లోపలికి వెళ్ళాలి. ఇవే ఆ మెట్లు. లోపలికి వెళ్ళగానే మనకు కనబడే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్కి, అంటే ఎడమ వైపుకి వెళ్ళారంటే లోపల మందిరానికి దారి కనబడుతుంది. మీరు దర్శించండి శ్రీకృష్ణ పరమాత్మని మనసులో హరే రామ హరే కృష్ణ అనుకుంటూ. ఈ స్వామివారే టెంపుల్ స్థాపకులు. భజనలు ఆరాధనలు ఇక్కడే జరుగుతాయి. భక్తులు వారి కానుకలని ఈ హుండీలో వేస్తారు. ఇస్కాన్ టెంపుల్ వారు చాలామంది బడి పిల్లలకు మీల్స్ అందిస్తారు. అది నేరుగా వాళ్ళే వెళ్ళి అందిస్తారు. ఇది చాలా గొప్ప విషయం కదూ. మీరు డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే డొనేట్ చేయండి, అది నేరుగా పిల్లలకు చేరుతుంది. ఇది ఇక్కడిచ్చే ప్రసాదం, లడ్డూలు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనబడే లడ్డు. ఒక లడ్డు యొక్క కాస్టు 50 రూపీస్, అంటే ఈచ్ లడ్డు కాస్ట్ 50 రూపీస్. అటుపక్క ట్రేలో కనబడుతున్న లడ్డు యొక్క కాస్ట్ ఈచ్ లడ్డు 200 రూపీస్. టెంపుల్ నుంచి కిందకు వెళ్తే మనకు కనబడేది బుక్ షాప్. అదే ఇది.
ఇప్పుడు మనం ఈ బుక్ షాప్ లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలికి వచ్చానండి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకు కనబడేది వివిధ రకాల పుస్తకాలు. ఈ పుస్తకాలు రామాయణంకి సంబంధించి, భాగవతంకి సంబంధించి, శ్రీకృష్ణునికి సంబంధించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చాలా పుస్తకాలు మీకు కనబడతాయి. చూసారు కదూ, ఈ పుస్తకాలు 6 రకాల లాంగ్వేజెస్లో అందుబాటులోకి వస్తాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఈ లాంగ్వేజ్లో మనకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇంకొంచెం ముందరికి వెళ్తే కృష్ణుని యొక్క విగ్రహాలు కనపడుతూ ఉంటాయి, చాలా అందంగా ఉన్నాయి. మీరు చూడండి ఇక్కడ ఎన్ని రకాల విగ్రహాలు కనపడుతున్నాయో. అందులో మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళామంటే ఇంకొక విభాగం కనబడుతుంది. అక్కడ పూర్తిగా శ్రీకృష్ణుడికి సంబంధించి బుక్స్ మాత్రమే ఉంటాయి, అన్నీ శ్రీకృష్ణుడికి సంబంధించి మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ కూడా 6 రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి, అంటే 6 రకాల లాంగ్వేజెస్లో పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ అంటారు. మొత్తం మనకి 700 టెంపుల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇక్కడ ఈ ఇస్కాన్ని స్థాపించిన ఎవరంటే ఇక్కడ ఉన్నారు కదా, ఫోన్ పేరణ. మొత్తం వరల్డ్ వైడ్గా ఇస్కాన్ కృష్ణా కాన్షియస్నెస్ని స్ప్రెడ్ చేయడమే ఆయన యొక్క మెయిన్ ఎయిమ్. ఇస్కాన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రపంచం యొక్క శాంతిని కానీ కోరుకోవడం. సో అది ఎలా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క భక్తి చేస్తామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరిని కృష్ణుని యొక్క
భక్తిలో తీసుకెళ్తే ఆ విధంగా భగవద్గీత మీరు తీసుకున్నట్టయితే కురుక్షేత్ర అనుభవంలో అర్జునుడికి భగవద్గీత చెప్తాడు. అయితే ఎందుకు చెప్తా అంటే ఏ వ్యక్తి అయితే జ్ఞానంతో తన యొక్క మనసును నింపుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే సమస్తము అర్థం చేసుకోగలడు, ప్రతి ఏ క్షణమైనా అని సంతోషంగా ఆనందంగా ఉండగలడు. సంతోషంగా ఆనందంగా ఉండగలిగితే ఏ మనిషి అయినా అని ప్రతి మనిషి ప్రపంచంలో ఇంకా వేరే వారితో ఎప్పుడు కొట్లాట కానీ ఇంకా దేనికి తీసుకో. సో ఈ విధంగా మనం ప్రపంచం మొత్తం శాంతియుతంగా చేయగలం. కేవలం అది ఇస్కాన్ ఫౌండర్ అయిన వాళ్ళనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీకు టెంపుల్ బయట భాగం మొత్తాన్ని తిప్పి చూపిపోతున్నాను, మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. టెంపుల్ చాలా బాగుంది కదా, మీకు మానసిక సంతోషం ఆధ్యాత్మిక సంతోషం కావాలి అనుకుంటే ఇస్కాన్ టెంపుల్కి ఒకసారి రండి, వచ్చి ఈ అందాలను వీక్షించండి. ఈ టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.